ఓ పెద్ద సినిమా తీస్తున్నారంటే దానికి ఇబ్బందులు ఎదురవ్వటం ఈ రోజుల్లో సర్వసాధారణమై పోయింది. ప్రస్తుతం ఇండియా అంతటా బాహుబలి మానియా కొనసాగుతుంది. చిత్రం మొదలైనప్పుడు ప్రశాంతంగానే మొదలైనా ఆ తర్వాత ఏదో ఒక విధంగా అవంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. రాజమౌళి కూడా తొందర పడకుండా ఆ సమస్యలను సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాడు. రీసెంట్ గా కట్టెప్ప వల్ల కర్ణాటకలో బాహుబలి అడ్డంకి మరొక ముందే మరో కష్టం ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాహుబలి సినిమాకు రోజుకు వరుసగా 6 షోలను వేసుకోమని అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలుగు సినిమా ప్రేక్షకుల సంఘం ఈ విషయంపై తీవ్ర వ్యతిరేకత విమర్శలను చేస్తుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. అర్ధరాత్రి సమయంలో 1 గంట నుండి ఉదయం 8 గంటల వరకు సినిమాలను ప్రదర్శించకూడదని రూల్ ఉంది. అటువంటి రాజ్యాంగ నియమాన్ని లెక్క చేయకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని ఈ మేరకు ప్రేక్షకుల సంఘ సభ్యులు సోమవారం ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధను కలిసి తమ అభ్యంతరాలను తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుంటే కోర్టుకు వెళ్తామని వారు తెలిపారు. అయితే ఈ విషయం పక్కన పెడితే బాహుబలి 2కు ఆంధ్రప్రదేశ్ 6 షోలు ఇచ్చిన విధంగానే తెలంగాణ కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఉదయం మంత్రిని కలిసిన బాహుబలి నిర్మాతలు ఆ విషయం గురించి అడిగారట. తలసాని కూడా ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లటం ఆయన కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది. మొన్నటిదాకా సినిమా రిలీజ్ విషయంలో కర్ణాటకలో ఎదురైన సమస్య నుండి కోలుకున్న చక్కన్నకి ఇప్పుడు తెలంగాణ ఏపీ విషయంలో మూవీ షోల గురించి మరో సమస్య చవిచూస్తున్నారు. ఈ సమస్యని ఎలా గట్టెక్కిస్తారో వేచి చూడాల్సిందే.